టోల్ గేట్ వద్ద సమయం వృధా ఎందుకు డిజిటల్ ఇండియాలోకి మారండి ఫాస్ట్ ట్యాగ్ ద్వారా చెల్లింపులు చేయండి మీ బాస్కర్ ట్రావెల్స్ లో అన్ని వాహనాలకు స్పాట్ ఫాస్ట్ ట్యాగ్ అందుబాటులో కలదు ఫాస్ట్ ట్యాగ్ కొరకు విచ్చేయండి బాస్కర్ ట్రావెల్స్ ప్రతిభాస్ కోల్ రోడ్ మరియు బోస్బొమ్మ సెంటర్ జగారెడ్డిగూడెం నమస్తే స్మార్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు ఈశ్వరన్ కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబర్ లో అమలులోకి తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల వద్ద పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ రైతులు చేపట్టిన నిరసన దీక్షలకు మద్దతుగా జంగారెడ్డిగూడెంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ కమిటీ మరియు కాంగ్రెస్ పార్టీ వామపక్ష పార్టీలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు స్థానిక ఆర్టీఓ కార్యాలయం వద్ద మంగళవారం చేపట్టిన ఈ దీక్షలను జిల్లా కాంగ్రెస్ నాయకులు జెట్టి గురునాథరావు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు ధర్మల సురేష్ కేవి రమణ సిపిఐ జిల్లా కార్యదర్శి తేగా ప్రభాకర్ ప్రారంభించారు జంగారెడ్డిగూడెం ఆర్టీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్ష శిబిరంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు జెట్టి గురునాథరావు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం భారతదేశ వ్యవసాయ రంగాన్ని పూర్తిగా అధోగతి చేస్తూ కార్పొరేట్ రంగాన్ని ప్రోత్సహిస్తుందని బ్రిటిష్ పాలన మాదిరి దేశాన్ని మొత్తం కార్పొరేట్ సంస్థలకు బానిసలుగా మార్చడానికి బీజేపీ పూనుకుందని గురునాథరావు తెలిపారు సిపిఎం సిపిఐ సిపిఎం సిపిఎం ఎంఎల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలు ఆధ్వర్యంలో మరి ఢిల్లీలో ఆ చలిలో ధర్నా చేస్తున్న రైతులకు మద్దతుగా మరి ఈ రోజున జంగారెడ్డిగూడెం ఆర్డీ ఆఫీస్ దగ్గర రిలే నిహార దీక్ష కార్యక్రమాన్ని పెద్దల సమక్షంలో ఈరోజు ప్రారంభించాం ముఖ్యంగా మరి ఈ రోజున మోడీ ప్రభుత్వం పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తుంది భారతదేశ వ్యవసాయ రంగాన్ని పూర్తిగా అధోగతి పాలు చేసే దిశ నడుస్తుంది ఇది ఒక పెట్టుబడిదారుల సంస్థ పార్టీ కాదు పెట్టుబడిదారుల సంస్థ పూర్వం మనల్ని మొఘలాయిలు బ్రిటిష్ వారు ఏ రకంగా ఈ దేశాన్ని హస్తగతం చేసుకొని మన దేశ ప్రజలను బానిసలు చేశారో అంతకంటే దారుణమైన రీతిలో మరి రోజున బీజేపీ ప్రభుత్వం ఈ దేశ ప్రజల్ని పూర్తిగా కార్పొరేట్ సంస్థలకి బానిసలుగా చేసే కార్యక్రమాన్ని మరి శ్రీకారం చుట్టిందనే విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలి ఈరోజు చూస్తున్నాం మనం మొత్తం ప్రభుత్వ రంగ సంస్థ అన్నింటినీ కూడా మరి ప్రైవేటీకరణ చేస్తున్నారు ఇంకా మిగిలింది వ్యవసాయ రంగం ఈ వ్యవసాయ రంగాన్ని కూడా పూర్తిగా ప్రైవేటీకరణ చేసి కార్పొరేట్ సంస్థల జేబుల్లో పెట్టి రైతుల్ని పాడేర్ల కింద చేసి సామాన్య ప్రజల తాలూకా రక్తాన్ని పీల్చే విధంగా నిత్యావసర వస్తువులు తిరుధాన్యాలు పెంచి మరి వాళ్ళు పబ్బం కనుకునే విధంగా ఈ రోజున బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాన్ని మరి దేశవ్యాప్తంగా మరి వామపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీ అని రైతు సంఘాలు ఏకగ్రీవంగా మరి మద్దతు పలుకుతూ ఆ బిల్లు రద్దు చేసే వరకు కూడా ఈ పోరాటం ఆగదని మరి తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి దేశ ప్రజలందరూ ఆలోచించాలి ఈ సమస్య రైతుల సమస్య కాదు అధికారం పోరా అధికారం కోసం మేమేం కూడా పోరాటం చేయట్లేదు ఇది సామాన్య ప్రజలు నడ్డువిరిచే సమస్య రైతులు కానీ ఈ బిల్లుల ద్వారా పూర్తిగా నాశనం అయిపోతే చిరు దుకాణాలు ఉండవు సామాన్య ప్రజానీకం మొత్తం అందరూ కూడా మరి కేజీ 200 రూపాయలు బియ్యం కొనుక్కునే పరిస్థితి పప్పులు 200 చేసి కొనుక్కునే పరిస్థితి కార్పొరేట్ సంస్థలు నిర్ణయించే ధరకి కొనుక్కునే పరిస్థితి వస్తుంది దయచేసి సామాన్య ప్రజానికి ఆలోచించండి ఇది మీ గురించి చేస్తున్న సమ్మె మీ గురించి చేస్తున్న ధర్నాగా భావించి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమాన్ని మత్తవలసిగా కోరుతున్నాం పశ్చిమ గోదావరి జిల్లా సిపిఐ కార్యదర్శి టేగా ప్రభాకర్ మాట్లాడుతూ గత 20 రోజులుగా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఢిల్లీలో రైతులు పోరాటం చేస్తున్నారని అన్నారు మోడీ చేస్తున్న చర్చలు నోటితో నవ్వి నొసటితో ఎక్కిరించే విధంగా ఉందని ఎద్దేవా చేశారు రైతులు చేస్తున్న ఉద్యమంను పాకిస్తానీలు తీవ్రవాదులు చేస్తున్న ఉద్యమంగా మోడీ అమిత్ షాలు చిత్రీకరిస్తున్నారని ఆయన తెలిపారు ఇవాళకి 20 రోజుల నుంచి ఢిల్లీ అవుట్ కట్స్లో చలిలో ఎముకరి కొలికే చలిలో చావటానికి కూడా సిద్ధపడి రైతులు ఈ దేశంలో వ్యవసాయ రంగాన్ని రక్షించుకోవడం కోసం
పెద్ద పోరాటం చేస్తున్న సంగతి ప్రజలందరూ చూస్తా ఉన్నారు. కానీ మోడీ గారు మాత్రం ఏం చెప్తా ఉన్నారంటే నిస్సిగ్గుగా ఆ చట్టాలను వ్యాపార రక్షణకి రైతులకు ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి మేము చేసాం ఈ చట్టాన్ని అని చెప్పి చెప్తా ఉన్నాడు. దాంతో పాటు చర్చల పేరుతోటి అప్పుడే మూడు సార్లు కూర్చున్నారు, మళ్ళీ మేము రెడీ చర్చలకు అంటా ఉన్నారు. ఆ చర్చలు కూడా ఎట్లా సాగుతూ ఉన్నాయంటే నోటితో ఎక్కిరించి నొసటితోటి వ్యతిరేకిస్తున్నట్లుగా ఉన్నాయే తప్ప వాస్తవంగా ఆ చర్చలకు సంబంధించి కూడా రైతులు కోరే కోరికలు తీర్చేటట్లుగా లేవు. రెండోది ఏమంటే ఇవాళ ఎవరో కొద్దిమంది రైతులు చేస్తున్న ఉద్యమంగా ఏదో రెండు రాష్ట్రాల్లో చేస్తున్న ఉద్యమంగా ఆ ఉద్యమం కూడా పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు లేకపోతే ఇతర దేశాలకు సంబంధించిన తీవ్రవాదులు నడుపుతున్న ఉద్యమంగా మోడీ గారు అమిత్ షా గారు చెప్తా ఉన్నారు. అంటే ఏదో నీరో చక్రవర్తి గారు తగలబడతా ఉంటే ఫిడోలు వాయిస్తా ఇంట్లో కూర్చున్నాడంట. అట్లాగా ఉద్యమాన్ని సరైన దృష్టితో చూడకోకుండా రైతుల్ని కించపరిచే పరిస్థితిలో ఇవాళ మోడీ గారు ఉన్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తక్షణం ఏదైతే రైతులకు వ్యవసాయ రంగానికి ఉరితాళ్ళు లాంటి చట్టాలు చేశారో ఆ చట్టాలను ఉపసంహరింపజేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం. దానికోసం రైతులు చేసే పోరాటానికి ఇంకెన్ని రోజులైనా పూర్తి సంఘీభావం. ఇప్పటికే 8వ తారీఖున భారత్ బంద్కు పిలిపించారు, దాన్ని సక్సెస్ చేశాం. అట్లాగే ప్రజలందరూ కూడా పాల్గొన్నారు, వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. నిన్న కాక మొన్న దేశవ్యాప్తంగా టోల్ గేట్స్ అన్నీ కూడా బంద్ అన్నారు, వాటిని కూడా ఆపించాం. అట్లాగే నిన్నేమో కేంద్ర ప్రభుత్వ సంస్థల దగ్గర ధర్నాలు చేయమన్నారు, చేశాం. ఇప్పుడు నిరాహార దీక్షలు అన్నారు. ఈరోజు సాయంత్రం ఏమో జ్యోతుల్ని వెలిగించమన్నారు గ్రామీణ ప్రాంతంలో రైతాంగం. ఇలాగ ఎన్ని రోజులైనా ఈ దేశంలో వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడం కోసం అందరూ బలంగా నిలబడతామని ప్రత్యేకంగా మనవి చేస్తూ ప్రజలందరూ కూడా దీనికి సపోర్ట్ చేయాలని చెప్పేసి కోరుతూ, అన్నం తినే వాళ్ళ ప్రతి ఒక్కళ్ళ బాధ్యత ఉద్యమాన్ని సపోర్ట్ చేయడం, రైతులు వాళ్ళ రక్షణ కోసం దెబ్బలాడుదల. ఈ దేశంలో వ్యవసాయ రంగాన్ని రక్షించడం కోసం దెబ్బలాడుతూ ఉన్నారు. వ్యవసాయ రంగాన్ని రక్షించడం అంటే ఈ దేశంలో ఉన్న 130 కోట్ల మంది పైగా ఉన్న ప్రజలకి ఆహారం పెట్టడం, తిండి పెట్టడం. అందుకోసం తిండి తినే ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమానికి సపోర్ట్ చేయాలని చెప్పేసి మనవి చేస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ, పెద్దలందరికీ మరొక్కసారి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు ధర్మల సురేష్ మాట్లాడుతూ, ఏ దేశం అభివృద్ధిలో ముందుకు పోవాలన్నా అది వ్యవసాయం ప్రధానమైనదని అన్నారు. ఒకే దేశం ఒకే మార్కెట్ అంటూ మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లుల కారణంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న చిన్న సన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే విధంగా ఉన్న ఈ చట్టాలను పూర్తిగా తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఢిల్లీలో జరుగుతున్నటువంటి రైతాంగ పోరాటాలకి మద్దతుగా ఆర్డీఓ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టడం జరిగింది. విషయం మిత్రుడు ప్రభాకర్ గారు చెప్పినట్లు ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా, ఏ దేశం ఎట్లా ముందుకు పోవాలన్నా వ్యవసాయమే ప్రధానమైంది అనేది మనం అనుకుంటున్నాం. అది నిత్యం, అది సత్యం. అందుకనే అలాంటి దాన్ని ఈరోజు మోడీ ప్రభుత్వం ఒకే మార్కెట్ అని అంటున్నారు. ఒకే దేశం ఉండడానికి అభ్యంతరం లేదు. ఒకే మార్కెట్ అనేటటువంటిది చూస్తే ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతాంగం ఏమైపోవాలి? ఒకే మార్కెట్టు అంటే వాటికి కనీస మద్దతు ధర ఇవ్వమని అనేక సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు ఇవాళ అట్లా కాకుండా ఒకే దేశం ఒకే మార్కెట్ అనేటటువంటి అంశం వచ్చింది కాబట్టి అది వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసేదిగా ఉంది. దాన్ని మొత్తం తొలగించాలని చెప్పి ఏదైతే పోరాటం చేస్తున్నారో ఆ పోరాటానికి ఖచ్చితంగా అది విజయవంతం అయ్యేంత వరకు కూడా మేము సంఘీభావంగా ఉంటామని చెప్పి, దానికి మద్దతుగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ నేను ఇంటున్నాను. ఎర్రచందనం, మిరియాలు, అలోవెరా, పట్టిక, ఆలివ్ ఆయిల్, తేనె వంటి సాంప్రదాయ ఆయుర్వేద మూలికలతో తయారు చేయబడిన హెర్బల్ సోప్. రెడ్ క్యాండిల్ సోప్ ఇది హ్యాండ్ మేడ్ సోప్. చర్మంపై మురికి తొలగించి అద్భుతమైన స్నాన అనుభూతిని కలిగిస్తుంది. కుశల ఎంటర్ప్రైజెస్ హోల్సేల్ మరియు రిటైల్, సుబ్బారెడ్డి కాలనీ, ప్రతిభా పబ్లిక్ స్కూల్ దగ్గర, చంగారెడ్డిగూడెం.